హాయ్ నమస్తే, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు నేను మీకు ఉలన్తో టేబుల్ మ్యాట్, డోర్ మ్యాట్ ఉంటుంది కదా, అది తయారు చేసి చూపిస్తాను. దీనికి కావాల్సింది 2 కలర్స్. ఇది కలర్ కాంబినేషన్ సెట్ కాకపోయినా లాక్డౌన్లో నాకు ఈ 2 కలర్సే నా దగ్గర అవైలబుల్లో ఉంది కాబట్టి నేను దీంతో మీరు ప్రాసెస్ నేర్చుకోండి, కలర్స్ తర్వాత సెట్ చేసుకోవచ్చు. ఈ 2 కలర్స్ ఇది మొత్తం ఇది ఇది స్క్వేర్ షేప్లో ఉంటుంది. ఇది ఫ్రేమ్ అంటారు దీన్ని, ఉలన్ ఫ్రేమ్. ఇది మొత్తం చూడండి 30 ఉంటుంది ఇది మొలికలు. సో ఇలాంటిది మీ దగ్గర అవైలబుల్లో లేనప్పుడు నేను దీంతో ఎక్కువ తయారు చేసాను కాబట్టి ఇది నా దగ్గర ఉంది. ఇది మొత్తం ఇలా స్క్వేర్ షేప్లో ఉంటుంది. అలాంటి ఫ్రేమ్ మీ దగ్గర అవైలబుల్లో లేనప్పుడు ఇది ఆయిల్కో ఏదో ఒక సోప్కో ఇలాంటి షీట్ అయితే మీకు దొరుకుతుంది. ఇదేమంటే మీకు ఇలా ఉంటుంది కదా, దీని సహాయంతో మనం అలాంటి ఫ్రేమ్లు ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు. అది ఎలానో చూపిస్తాను. దీనికి ఇది కోకోనట్ స్టిక్స్, ఈ పుల్లలు తీసుకోండి. ఇది చిన్న చిన్నగా ఈ సైజులో, ఇప్పుడు దీన్ని స్క్వేర్ షేప్కు కట్ చేసుకోవాలి. ఇలాంటి పుల్లలు అది మనకు 30 ఉంది సీలలు. ఇది అయితే మనకు స్టెబిలైజర్ పైకి అలాంటి వాటి పైకి తయారు చేసుకుంది, చిన్నదే కాబట్టి. ఇలా సెట్ చేసుకోండి. ఇలా మనం ఉలం చుట్టుకునేకి బాగుంటుంది. ఇది ఏదైనా మీరు సరి సంఖ్యలోనే తీసుకోండి, అది మీకు అల్లుకోవడానికి బాగా వస్తుంది షేపు. ఇలా మీరు స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ఇలాంటివి ఇట్లా సరి సంఖ్యలో తీసుకోండి, అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది. అంతకన్నా ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రవీ ఎక్స్ప్రెస్. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ నేను కొత్త అంటే మీ దగ్గర అవైలబుల్ లేనివి ఎట్లా మీరు ఉన్నదాంతోనే సరిపెట్టుకొని తయారు చేసుకోగలుగుతారు ఆ రకంగా నేను మీకు తయారు చేసి చూపించగలుగుతాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రవీ ఎక్స్ప్రెస్. నేను ఇలా తయారు చేశాను. ఇలా పుల్లలంతా ఇలా సెట్ చేశాను చూడండి. 12 తీసుకున్నాను. ఇది 12, ఇది 12 ఇట్లా తీసుకున్నాను. నేను ఇప్పుడు సింపుల్గానే తయారు చేసి చూపిస్తాను. ఇట్లా మీరు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక కార్నర్లో ఇలా ఉలను ముడిపెట్టుకోండి. మనకి ఇలాంటివి ఒకటి అల్లుకున్న తర్వాత ఒకటి వదిలిపెట్టేయాలి, మళ్ళీ తర్వాత ములిక్కేసుకోవాలి. ఇలా ఇది ఉంది కదా ఇట్లా కార్నర్, ఒక 5-6 లైన్స్ అంటే ఉలను. ఇదైతే కొంచెము మందంగా ఉంది వైరు, ఇది చూడండి కొంచెం పతలాగుంది. సో ఇది కొంచెము 2-3 లైన్స్ ఎక్కువే పడుతుంది. ఇది కొంచెం దొడ్డుగా ఉంది కాబట్టి ఈ 5 లైన్స్ సరిపోతుంది. ఇప్పుడు ఇది వదిలిపెట్టి మధ్యలో దీనికి వేసుకోవాలి. ఇలా మొత్తం మీరు క్రాస్గా
ఇట్లా ఈ కింద వరకు ఇలా అల్లుకోండి ఇలా మొత్తం క్రాస్ క్రాస్ ఇలా అల్లుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇలా క్రాస్ అల్లుకోవాలి ఇలా క్రాస్ క్రాస్ మొత్తం ఇప్పుడు ఇట్లా ఫిల్ ఎట్ట చేసుకున్నాం మొత్తం ఈ లైన్ అంతా ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ చేసాం కదా మళ్ళీ ఇది వదిలిపెట్టి మళ్ళీ దీనికి అల్లుకోవాలి ఇదిగో మొత్తం మెరూన్ కలర్ అంతా ఫిల్ చేసుకున్న తర్వాత ఫ్రేమ్ అంతా ఇలా తయారవుతది ఇప్పుడు మనం గ్రీన్ కలర్ స్టార్ట్ చేద్దాము సేమ్ అలానే ఒక స్టిక్ ఎంచుకొని దానికి ఇలా ముడి పెట్టుకున్న తర్వాత ఇలా ఇలా ఒక లైన్ అయిపోయిన తర్వాత దీన్ని వదిలిపెట్టేయాలి మళ్ళీ దీనికి చుట్టుకోవాలి ఇలా మొత్తం మీరు ఇలా ఇది క్రాస్ వచ్చింది కదా ఇప్పుడు స్ట్రైట్గా ఇట్లా స్ట్రైట్ మళ్ళీ ఇట్లా ఆపోజిట్ స్ట్రైట్గా మొత్తం ఫిల్ చేసుకోండి ఫస్ట్ మనం ఫ్రేమ్ మొత్తం చుట్టుకునేసరికి చూడండి ఎలా ఉందో ఇది సింపుల్ మోడల్ మాత్రమే ఇంకొక మోడల్ అంటే మళ్ళీ ఒక టూ స్టెప్స్ వస్తుంది ఇలా క్రాస్ ఇది టూ కాకుండా ఈ ఈ కలర్ మాత్రం ఫోర్ వస్తుంది ఫోర్ స్టెప్స్ అదైతే ఇంకో డిజైన్ అన్నమాట డిజైన్ బట్టి మనం అల్లుకోవచ్చు ఇది నేను సింపుల్గా చూపిస్తా అన్నాను ఇలాంటి ఫ్రేమ్ లేని వాళ్ళు కూడా ఇలాంటి కార్డ్బోర్డ్ అయితే మీకు దొరుకుతుంది కదా దాంతో చేసుకోండి లేదా థర్మాకోల్ ఉంటుంది కదా థర్మాకోల్తో ఇలా ఇలా తయారు చేసుకొని మీరు ఈజీగా తయారు చేసుకో దీని తర్వాత ఏం చేయాలంటే ఇలా సూదికి తీసుకున్నట్టు పిన్ను తీసుకున్నాను నేను సేఫ్టీ పిన్ను ఇక్కడ ఉంది కదా ఇప్పుడు దీనికి ఇటుపక్క ఇటుపక్క మనం ముడి పెట్టుకుంటూ రావాలి ఇలా ఇటు నుంచి తీసుకొని ఈ సేఫ్టీ పిన్ను ఇక్కడ నుంచి ముడి పెట్టుకోవాలి మళ్ళీ ఇటు పక్క నుంచి ఇట్లా ముడి పెట్టుకోవాలి దీని తర్వాత ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇలా ఇలా మొత్తం గ్రీన్కు గ్రీనే గ్రీన్ కలరే యూజ్ చేస్తా అన్నాను మీకు ఇంకా మంచి మంచి డిజైన్ నాకైతే ఈ కలర్ కాంబినేషన్ నచ్చలేదు కాకపోతే నా దగ్గర ఏ కలర్ తీసుకున్నా మొత్తం చాలా ఉంటే ఒక డిజైన్కి సరిపోతుంది అంత లేదు కాబట్టి నేను మీకు ఉన్న దాంట్లో చూపిస్తా అన్నాను లాక్డౌన్ అవుతానే నేను మీకు ఇంకా మంచి మంచి డిజైన్స్ అల్లి చూపిస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవి ఎక్స్ప్రెస్ సో ఇదంతా అల్లిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంటుందో ఇదంతా ముడి పెట్టుకున్న తర్వాత ఎలా ఉందో చూడండి ఇప్పుడు మనం ఇవన్నీ ఈ పుల్లలన్నీ ఇట్లా పక్కకు తీసేద్దాము పక్కకు తీసి ఈ సైడ్ అంతా కటింగ్ అంతా ఓపెన్ చేసుకుంటే మనకు షేప్ బాగా అర్థమవుతుంది నేను ఇవన్నీ తీసి ఈ సైడ్లో కటింగ్ చేస్తాను ఎప్పుడు 12కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎంత 4 అందులో ఈ పిల్లలు డిస్టర్బ్ చేయడం మొత్తం వీడియో కంప్లీట్ అయ్యేసరికి 5 అయింది టైము ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఇది ఇలా అందులో నుంచి ఈ కార్డ్బోర్డ్ నుంచి తీసేశాక ఈ ఫ్లవర్స్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది ఇది మెరూను ఇది గ్రీను ఇట్లా ఫ్లవర్ ఫ్లవర్గా కనిపిస్తుంది సో ఇది చిన్న చిన్న స్టెబిలైజర్ పైకి అలాంటి వాటిపైకి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా వేరే వేరే డిజైన్స్ మీకు అల్లి చూపిస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవి ఎక్స్ప్రెస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్